సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన కొమరవెల్లి మల్లన్న జాతర బ్రహ్మోత్సవాలు సోమవారం తెల్లవారుజామున వీరశైవ సాంప్రదాయం ప్రకారం ఆలయ తోటభావి ప్రాంగణంలో నిర్వహించే మహాఘట్టమైన అగ్నిగుండాల కార్యక్రమంతో జాతర ముగిసింది. ఈ మహాఘట్టానికి ఆలయ కార్యనిర్వహణాధికారితో పాటు చైర్మన్ సభ్యులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా నియమ నిబంధనలతో భాగంగా భక్తులకు ప్రవేశం లేకుండానే కొమరవెల్లి మల్లికార్జున స్వామి అగ్నిగుండాల కార్యక్రమం ముగిసింది. స్వామివారి బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టమైన అగ్నిగుండాలను వీరశైవ అర్చకులు ఆలయ ఈవో చైర్మన్ ఆధ్వర్యంలో ఆలయ తోటబావి వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహాగణపతి పూజ, వీరభద్ర పల్లెరం, భద్రకాళి పూజ, అగ్నిగుండ ప్రవేశం శాస్త్రోక్తంగా జరిపించి ఐదు రకాల సంహితులను నిప్పుల గుండంగా తయారు చేసి ఆయా దేవతలను స్తుతిస్తూ వీరశైవ అర్చకులు దండగలు వేశారు. వీరశైవ అర్చకుల గురువుకు గురుపూజ నిర్వహించి అష్టదిక్కులు గుమ్మడికాయలతో బలిహారణ చేసి వీరభద్రుడు విజయ ఖడ్గానికి ఆవాహనం చేసిన అనంతరం వీరశైవ అర్చకులు అగ్నిగుండాలు ప్రవేశం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావంతో భక్తులు రద్దీ లేకపోవడంతో అగ్నిగుండాల పరిసరాలు మూగబోయాయి. ఈ కార్యక్రమం అనంతరం గర్భాలయంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, వీరభద్ర పల్లెరం నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.